ఉండాలి. హుందాతనాన్ని తుంగలో దొక్కి అసలు నీచాతి నీచంగా వ్యవహరించి ఒక వీధి రౌడీల్లా ఇది కుస్తీ పోటీలకు వచ్చినట్టుగా కోచులు పెట్టుకుని వచ్చినట్టు పద్ధతిలో అప్పుల సంచిట్ట పెట్టుకొని ఇట్టెట్ట నడుస్తూ పోతుంటే కళ్ళార చూసిన కొన్ని లక్షల మంది చూశారు. పోలీసులతో సంచులలో డబ్బులు పెట్టుకుని వచ్చిన సీన్లు చూశారండి. బీజేపీ పార్టీల దగ్గర డబ్బులు దొరికినాయి, డబ్బులు దొరికితే మీ లెక్క పెట్టినావు అని ఆయన సీపీ. నువ్వు నిజంగా సీపీవేనా అని అడుగుతున్నా నేను. ఒక సీపీ ఒక ఐపీఎస్ అధికారి ఎలా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి? హరీష్ రావు అంటే నిధి తప్పిండు ఆయన, ఎందుకంటే కింది నుంచి వచ్చిన ఆయన, బురదం అడుగులో నుంచి వచ్చిన ఆయన కాబట్టి ఆయన ఎట్టనైనా వ్యవహరిస్తాడు. మామ మెప్పు కోసం ఇంకేమైనా చేస్తాడు. మీకేమండి ఐపీఎస్, రేపు కాబోయే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మీకు అంత నీచంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చి దేనికి భయపెట్టారు మిమ్మల్ని? మిమ్మల్ని ఏం చేయగలుగుతుంది ఈ గవర్నమెంటు? మీరు ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర దేశంలో ఏ మూలకైనా పోయి మీ ఐపీఎస్ అధికారిగా బ్రహ్మాండమైన సేవలు అందించే ఒక మహత్తరమైన పోస్టులో ఉన్నారు. మీరు దురదృష్టకరం అండి. ఇది ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రాత్రే అమిత్ షా గారు కూడా అధ్యక్షుల వారితో మాట్లాడారు, తగిన చర్య ఖచ్చితంగా ఉంటుంది. కనుక నా సోదరులారా, రాత్రి చాలా వందల మంది కూడా దెబ్బలు తిన్నారని విన్నా నేను. హరీష్ రావుకు వచ్చుద్ది వచ్చి తిరుగుద్ది మర్చిపోక హరీష్ రావు గారు, జీవితాంతరం మంత్రి పదవులు ఉంటాయనుకుంటున్నారు మీరు. మేము చచ్చిపోయిందాక మాదే అనుకుంటున్నారు. జరగదు జరగదు జరగదు. మీ పునాదులు కదలడానికి దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ గెలుస్తున్నాడు, గెలిచి తీరుతున్నాడు. బీజేపీ పార్టీ గెలుస్తుంది. రాబోయే రోజుల్లో నెక్స్ట్ వచ్చేది ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ, ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి హెచ్చరిస్తున్నారు. నమస్కారం.